బ్రేకింగ్ న్యూస్ భారత్లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల రెండు కరోనా పాజిటివ్ కేసులు ఐదు వందల నలభై మూడు మంది మృతి దేశంలో పది లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల పద్దెనిమిది కేసులు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పదహారు మంది మృతి దేశవ్యాప్తంగా మూడు లక్షల డెబ్బై మూడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది యాక్టివ్ కేసులు అర లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది డిశ్చార్జ్ అరవై నాలుగు శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు మహారాష్ట్రలో అత్యధికంగా మూడు లక్షల తొమ్మిది వందల ముప్పై ఏడు కేసులు పదకొండు వేల ఐదు వందల తొంభై ఆరు మంది మృతి తమిళనాడులో ఒక లక్ష అరవై ఐదు వేల ఏడు వందల పద్నాలుగు కేసులు రెండు వేల నాలుగు వందల మూడు మంది మృతి ఢిల్లీలో ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై రెండు కేసులు మూడు వేల ఐదు వందల తొంభై ఏడు మంది మృతి కర్ణాటకలో యాభై తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండు కేసులు ఒక వెయ్యి రెండు వందల నలభై మంది మృతి గుజరాత్లో నలభై ఏడు వేల మూడు వందల తొంభై కేసులు రెండు వేల నూట ఇరవై రెండు మంది మృతి ఉత్తరప్రదేశ్లో నలభై ఏడు వేల ముప్పై ఆరు కేసులు పదకొండు వందల ఎనిమిది మంది మృతి ఏపీలో నలభై నాలుగు వేల ఆరు వందల తొమ్మిది కేసులు ఐదు వందల ఎనభై ఆరు మంది మృతి తెలంగాణలో నలభై మూడు వేల ఏడు వందల ఎనభై కేసులు నాలుగు వందల తొమ్మిది మంది మృతి పశ్చిమ బెంగాల్లో నలభై వేల రెండు వందల తొమ్మిది కేసులు ఒక వెయ్యి డెబ్బై ఆరు మంది మృతి రాజస్థాన్లో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల కేసులు ఐదు వందల యాభై మూడు మంది మృతి హర్యానాలో ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై ఏడు కేసులు మూడు వందల నలభై నాలుగు మంది మృతి మధ్యప్రదేశ్లో ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై మూడు కేసులు ఏడు వందల ఆరు మంది మృతి బీహార్లో ఇరవై రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కేసులు రెండు వందల ఎనిమిది మంది మృతి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ